వస్తాయా అంటే మేబీ నాట్ అని చెప్పుకోవచ్చు. మహాయుతి కూటమి అయితే విజయాన్ని సాధిస్తుంది అని క్లియర్ గా ట్రెండ్స్ అయితే ఇప్పటికే చెప్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ అసలు దేవేంద్ర ఫడ్నవీస్ రాబోతున్నారా సీఎంగా, లేకపోతే షిండే రాబోతున్నారా సీఎంగా అనేది కూడా మనం చూడాలి. మాక్సిమం ఇక్కడ మనకి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నుండి షిండేని పక్కన పెట్టేసినట్టేనా అనేది కూడా ఒక పాయింట్ లాగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే శివసేన పార్టీ నుండి ఇక్కడ షిండే మరియు ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కూడా విడిపోయారు. కేవలం ఇక్కడ కూడా జరిగిన కాన్వర్జేషన్ ఒకటే, సీఎం సీట్ కోసమే ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే, అప్పట్లో బీజేపీని బలపరుస్తూ ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ శివసేన నుండి విడిపోయి కాంగ్రెస్ ని బలపరిచి అప్పట్లో కాంగ్రెస్ గెలిచింది. సో మరి ఇప్పుడు ఈ సీఎం సీట్ ఎవరికి దక్కబోతోంది? ఇఫ్ ఇన్ కేస్ మహాయుతి పార్టీ చెప్తున్నట్టు ఒకవేళ కనుక దేవేంద్ర ఫడ్నవీస్ కి సీఎం సీట్ ఇస్తే షిండే అలిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అందరూ కూడా ఒకే నినాదంతో ఫడ్నవీసే సీఎం అవ్వబోతున్నారా, అసలు అక్కడ ఏం జరగబోతోంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మొత్తానికి ఇటు మహారాష్ట్ర ట్రెండ్స్ చూస్తున్నాం. 217తో మహాయుతి పార్టీ కూటమి పార్టీ ఇక్కడ లీడింగ్లో కనిపిస్తోంది. మహావికాస్ అఘాడీ ఇందాకటి వరకు ఫైనల్ బాక్స్ ఓపెనింగ్ వరకు మాకు హోప్ ఉంది అని చెప్పినా కూడా 53 స్థానాలకు పడిపోయింది. ఇతరులు మాత్రం 18 స్థానాల్లో కొనసాగుతున్నారు. రైట్, ఇక ఇందాక చెప్పుకున్నట్టు సీఎం సీట్ అనేది ఇక్కడ హాట్ సీట్గా ఉంటుంది. సో మరి చూద్దాం అసలు సీఎం ఎవరవ్వబోతున్నారు ఏంటి అనేది. ప్రెసెంట్ ట్రెండ్స్ అయితే మహాయుతి పార్టీకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, మనం ఇప్పుడు చూసుకుంటే మహాయుతి పార్టీ ఇప్పుడు లీడ్లో అయితే కనిపిస్తోంది. మహాయుతి పార్టీ లీడ్లో వచ్చింది కాబట్టి అసలు సీఎం ఎవరవ్వబోతున్నారు, ఫడ్నవీస్ షిండేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే మహాయుతి ఊహించిన రీతిలో దాదాపుగా అంటే ఏవైతే ఎగ్జిట్ పోల్స్ అంశాలు మించి మరి పోలింగ్ నమోదు చేసుకుంది, దాదాపుగా ఒక్క బీజేపీయే దాదాపు 149 స్థానాల్లో పోటీ చేస్తే 130 స్థానాల్లో ప్రవేశించింది. అంటే ప్రభుత్వానికి కావలసిన అత్యధిక మెజారిటీ ఏదైతే 145 మ్యాజిక్ సీట్ ఉందో దానికి దగ్గరగా కేవలం 15 సీట్లు దూరంలోనే ఆగిపోయి టీడీపీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. దీంతో పాటు శివసేన షిండేగా షిండే శివసేన కూడిపోయిన షిండే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆపద్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న షిండేకి 53 సీట్లు మాత్రమే ఉన్నారు. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ 34 సీట్లకి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పూర్తిగా షిండే ప్రభుత్వం ఇప్పటివరకు కొనసాగింది బీజేపీతో మహాయుతిగా. ఇప్పుడు మహాయుతి కూటమిలో బీజేపీ ఆధిపత్యం కొనసాగించడంతో దాదాపు 130 సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ లీడర్ ఆయన ఇప్పటివరకు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన దీన్ని పూర్తిగా ఆయన ఇప్పటికి సీఎం ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఆయన్ని పార్టీ ప్రతిపాదించే అవకాశం ఉంది. దీనికి మిగిలిన పార్టీలు శివసేన షిండే కావచ్చు, లేదా అజిత్ పవార్ ఎన్సీపీ కావచ్చు, వీళ్ళు అంగీకరించేక తప్పని పరిస్థితి. మరి కొద్ది సేపట్లోనే ఇక విధానమైన ప్రకటన నిలబడడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. మరియు సేపట్లోనే ఈ ప్రకటన నిలబడే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సెంట్రల్ క్యాబినెట్ మన బీజేపీ మనం ఇక్కడ ఉన్నాం, బీజేపీ టీం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ విధానమైన ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది. అయితే గణేష్ ఆల్రెడీ అక్కడ సంబరాలు స్టార్ట్ అయిపోయినట్టున్నాయి, ఆ నాయిస్ అనేది బాగా వినిపిస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది?